ఈ ఆస్తులు వేల కోట్లు ఎక్కడి నుంచి కూడగట్టుకున్నారో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కటక్ వరకు ఆ రకంగా మొత్తం ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు అని చెప్పి అన్ని వర్గాల ప్రజల కోసం ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేస్తూ ఉంటే ఇవాళ మీరు ప్రపంచం కొనియాడుతూ ఉన్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల మీరు సహించలేక ఈడ్చించు ఏ రకంగా ఈర్షతో ఇవాళ మీరు ఈ యొక్క విమర్శలు చేస్తున్నారో మొత్తం సమాజం గమనిస్తుంది. కాబట్టి దయచేసి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలు చైతన్యవైతన్యం అవుతున్నారు. ఇవాళ మునుగోడు నుంచి రాజీనామా చేసినటువంటి ఏదైతే ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో తన వ్యక్తిత్వం కోసం కాదు, తెలంగాణ ప్రజల యొక్క మరి ఇవాళ ఆత్మ గౌరవంతో ముడి ఉన్న ఎన్నిక. కాబట్టి ఈ జరిగే ఎన్నిక తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక, అది రాజగోపాల్ రెడ్డి గారికో ఇంకో వ్యక్తికి మాత్రం జరుగుతున్న ఎన్నిక కాదు, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మాత్రం జరుగుతున్న ఎన్నిక కాదు, తెలంగాణ సమాజం. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం కుల వృత్తుల మీద ఆధారపడి జీవించినటువంటి నేత గీత మత్స కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి నాయి బోయ ఆ రోజన్నీ కూడా పస్తులుండి తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ మీరు ఏ రకంగా ఈ వర్గాలను మోసం చేస్తున్నారు, ఈ వర్గాలను అన్యాయం చేస్తున్నారు. తప్పకుండా మునుగోడు ప్రజలు దేశం మీ వైపు చూస్తుంది. కాబట్టి దుబ్బాక తరహాలో హుజరాబాద్ తరహాలో కర్రుగాల్చి వాత పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలి వేయడానికి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం మీరందరూ కూడా కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ మీ ఆశీర్వాదాలతో మీ అండదండలతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఈ యొక్క రాజనీతిక వ్యవస్థతో కూడుకున్న ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలి వేలకు ఆగదని చెప్పి విశ్రమించదని చెప్పి బండి సంజయ్ కుమార్ గారి యొక్క యాత్ర ముందు కొనసాగుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. రెండు చేతులున్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు గట్టిగా చెప్పాలి. ఆ యొక్క ప్రగతి భవన్లో ఇవాళ ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఉన్నటువంటి వాళ్ళకు కళ్ళు తెప్పించే విధంగా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై.